బాబు మరి ఆ పిల్లోడికి సరిగ్గా మైండ్ ఉండదు బాబు అయితే 2018 లో మీరు ఎన్నిక చేశారు సార్ పెన్షన్ బాబుకి 3000 అదే పెన్షన్ ని అసలు మరి గడిచిన ప్రభుత్వం రూపాయి కూడా పెంచలేదు అదే విధంగా ఉంది అయితే ఇప్పుడు మీరు వచ్చి దానిని 6000 చేశారు దాన్ని మాకు ఎంతో సంతోషంగా ఉంది సార్ అదే విధంగా మరి గడిచిన ఏప్రిల్ మరి మే జూన్ నెలలో మరి వితంతులకు మరి వీళ్ళకి వృద్ధులకు మీరు ఇచ్చేటువంటి పెన్షన్ 4000 ప్లస్ నెలకు ఒక 1000 చొప్పున 3000 7000 రూపాయలు ఇస్తున్నారు చాలా సంతోషం సార్ మరి మిగతా వాళ్ళకు కూడా మీరు ఎంతగానో సహాయపడుతున్నారు అంతే మాకు చాలా ధన్యవాదాలు ఆనందంగా ఉంది ఏం చెప్పాలి కూడా అర్థం కాని పరిస్థితి ఎంత దగ్గరగా మిమ్మల్ని చూడటం ఇది మొదటిసారి నేను మాట్లాడటం కూడా మొదటిసారి నాకు ఎంత ఆనందంగా ఉందంటే మాటలు కూడా రాని పరిస్థితి అయితే మరి ఆ సైకో పోవాలి సైకిల్ రావాలనేటువంటి విధానములో అప్పుడు అడిగిన రీతికి అలాగే జరిగింది సంతోషంగా ఉంది నాకు మరి మీరు వయసుకి సంబంధం లేకుండా మీరు చేసినటువంటి త్యాగము ఎంతో గొప్పది సార్ మరి మేమైతే ఇళ్లలో ఫ్యాన్ల కింద కూర్చొని మీరు చేసేటువంటి ప్రసంగాలు చూస్తే చాలా ఏడుపు వచ్చేది బాధ కలిగేది అదొకటను సార్ నాకు మరి జగను సిద్ధం సభలో చెప్పాడు ఏమనంటే మరలా మన ప్రభుత్వమే వస్తుంది మరలా మనమే మళ్ళీ గెలుస్తాము మనకే ఇదంతా అయితే ఇక్కడ రాజధాని ఉండదు విశాఖపట్నం మారుతుంది అన్నప్పుడు నేను రోజంతా ఏడ్చాను సార్ విశాఖపట్నం మారిస్తే మా భవిష్యత్తు ఏమవుతుంది ఇక్కడ మేము కూడా ల్యాండ్ కూలింగ్ ఇచ్చాం పొలము మరి మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఈ రాజధాని తరలిపోతే అమరావతి రాజధానిగా లేకపోతే ఏమవుతాం మేమంతా అని నేను ఏడ్చాను సార్ అదేవిధంగా ప్రతిదినము మీకు వరకు మరి అధికారుల కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు మీరు బాగుండాలి మంచి పరిపాలన కావాలని ఆశిస్తున్నాను సార్ అదేవిధంగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి విధానములో ఆరోగ్యశ్రీ పథకం కూడా మరి సరిగ్గా కొనసాగలేదు ఇదిగో ఇక్కడ ఈ అధికారి దగ్గరికి వెళితే ఏం చెబుతున్నారంటే మీకు చక్కగానే ఉంటుంది పొమ్మ చూసుకుంటారని చెబుతున్నారు కానీ అక్కడికి వెళ్తే సరిగ్గా పని చేయట్లేదు మీకు ఆరోగ్యశ్రీ అందట్లేదు ఇది చల్లదు అని చెబుతున్నారు అలాంటి పరిస్థితిలో అసలు చాలా బాధపడేటువంటి విధానములో గడిచిన ప్రభుత్వము మేము అనుభవించినటువంటి కష్టాలు బాధలు మాట్లాడుతుంటే ఎక్కడ చూసినా గొడవలు తగాదులు ఏది మాట్లాడాలన్నా ఇరుగు పొరుగు వారితో మాట్లాడాలన్నా ఆ ప్రభుత్వం వారు చూసి చూడనట్టు మాట్లాడటం తగాదులు గొడవలు సార్ అయినా కూడా సర్దుకుపోయి మీరు రావాలని సంతోషంతో మీరు రావాలని ఆనందంతో కోరుకున్నాము అదే రీతిగా మీరు వచ్చారు సార్ చాలా ఆనందము నా పేరు పద్మ సార్ నెమలకంటి మా బాబు రాజేష్.